తాలిబన్ల తిక్కకు లెక్క లేకుండా పోతోంది. గంటకో నిర్ణయం రోజుకో చట్టం తెస్తూ అక్కడి ప్రజలను ఊపిరి కూడా పీల్చుకొనివ్వకుండా చేస్తున్నారు. పైగా వీరి అరాచకాలు మహిళలపై మరింత పెరిగిపోతున్నాయి. తాజాగా మరో రూల్ను అమల్లోకి తెచ్చారు ఈ తాలిబన్లు. వారి తలతిక్క నిర్ణయం ఏంటో తెలుసుకోండి. మరి తాలిబాన్లు తీసుకున్న నిర్ణయం తెలిస్తే చీ ఇంత దుర్మార్గుల వీళ్ళు అని అనకుండా ఉండరు. మహిళలపైనే కాదు ప్లాస్టిక్ మహిళల బొమ్మలపైన కూడా వీరి అరాచకాలు పెరిగిపోయాయి. తాజాగా బట్టల షాపుల్లో ఉన్న ప్లాస్టిక్ మహిళల బొమ్మలపై తలల్ని తీసేయాలని హుకుం జారీ చేసింది అక్కడి సర్కార్. అంతేనా, వాటి తలలు రంపంతో కోసేయాలని కూడా చెప్పింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది ఆగస్టులో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు బాలికల స్వేచ్ఛకు భంగం కలిగేలా పరిపాలిస్తున్నారు తాలిబాన్లు. తాజాగా మహిళల ప్లాస్టిక్ బొమ్మలు ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని, పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బట్టల షాపు యజమానులకు షాపుల్లో ఉండే మహిళా బొమ్మల తలలను నరికేయాలని ఆదేశించారు. ఇది షరియా చట్టానికి విరుద్ధమని పేర్కొంటూ వారి అరాచకానికి హద్దులు లేకుండా చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రమోషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ మంత్రిత్వ శాఖ అధిపతి అజీజ్ రెహమాన్ తెలిపారు. అయితే ఈ చట్టం అమల్లోకి రావడంతో కొంతమంది ప్లాస్టిక్ బొమ్మల తలల్ని కత్తిరించకుండా స్కార్ఫులతో దాచారు. దీనిపై సర్కార్ గట్టిగా స్పందించింది. షాప్ యజమానులు బొమ్మల తలల్ని కవర్ చేయడమో లేదంటే ఆ బొమ్మల్ని దాచిపెట్టడమో చేస్తే అల్లా వారిని ఆశీర్వదించడని పేర్కొంది. ఇలా రోజుకో రూల్ తెచ్చి అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు తాలిబాన్లు.